అందరికీ నమస్కారం అండి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని బాధపెట్టే సమస్య జుట్టు రాలిపోవటం, జుట్టు తెల్లబట్టం, సుండ్రు ఉండటం, వీటన్నిటికీ మంచి న్యాచురల్ మెడిసిన్ ఒకటి చెప్తానండి. మరి అదేమిటో, ఎలా తయారు చేయాలో ఈ బామ్మ చిట్కాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు పటికి ఉసిరి ఆయిలు. ఉసిరి అంటే కంగారు పడకండి, ఏ ఆయుర్వేద షాపులోనైనా దొరుకుతుంది. ముందుగా పటికిని మిక్సీలో వేసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలండి. ఇదిగో ఇదేనండి పటిక పొడి, నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఒక శుభ్రమైన బౌల్ తీసుకుందామండి. ఇందులో 3 స్పూన్లు పటిక పొడి వేసుకుందాం. అలాగే 6 స్పూన్ల ఉసిరి ఆయిల్ వేసుకుందాం. లేడీస్కి జుట్టు ఎక్కువగా ఉంటుంది కదండి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 3-6 వేసానండి, మీరు కావాలంటే 6-12 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేద్దామండి. చూసారా ఈ మిశ్రమం బాగా కలిసిపోయింది. ఇదేనండి మన హెయిర్ ప్యాక్. ఇది ఎలా వాడాలో చూద్దాం. ఈ హెయిర్ ప్యాక్ని మాడు ప్రాంతంలో అప్లై చేయండి. ఒక 5 నిమిషాలు మర్దనా చేయండి. జుట్టు కుదుళ్ళ నుంచి చెవుళ్ళ వరకు బాగా రాసి అది కూడా శుభ్రంగా స్మూత్గా మర్దనా చేయండి. తర్వాత 1 గంట సేపు అలా వదిలేయండి. మీకు ఇబ్బందిగా ఉంటేనే ఆయుర్వేద షాంపూతో కానీ కుంకుడుగాయ రసంతో కానీ తలస్నానం చేయండి, లేదంటే అలా వదిలేసుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా వారానికి 3 సార్లు చేయండి. 1 నెల రోజులు మీ ఎయిర్ పాల్ సమస్య, జుట్టు తెల్లబడటం, అలాగే చుండ్రు సమస్య వీటన్నిటి నుంచి బయటపడతారు. అంతేకాకుండా మీ జుట్టు ఒత్తుగా పొడవుగా కూడా పెరుగుతుంది.